నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెంచిన గ్యాస్ వెంటనే తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రజా సమస్యలు గాలికి వదిలేశాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో 500 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర బీజేపీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతుందన్నారు. గురువారం వంట గ్యాస్ ధర మరో 50 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం అదానీ, అంబానీల ఆస్తులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 రూపాయలు గ్యాస్ ధర పెంచితే బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ రోడ్డెక్కి రచ్చ చేశారని, ప్రస్తుతం ఆమె మంత్రిగా ఏం ఉద్ధరిస్తుందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం పేదల పక్షాన ఉందో లేక కార్పొరేట్ శక్తుల పక్షాన ఉందో ప్రజలకు తెలుసునన్నారు. నిరుపేదలపై మోపుతున్న భారాలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. వాటిని తగ్గించాలనే విధానంతో ఇక్కడ మన గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే మొన్నటి దాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచాల, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయేటప్పటికి మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే నిత్యావసర వస్తువుల్ని ప్రతిసారి ఈ విధంగా పెంచుకుంటూ పోతూ ఉంటే మన సామాన్య మానవుడు బతికే పరిస్థితిలో లేదు. ఇవాళ ఒక్కొక్కరికి ఉపాధి జరగడం లే, ఉపాధి ఎలాంటి ఆ పరిస్థితిలో కూడా వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఈ మాత్రం ఏంటంటే నిత్యావసర వస్తువులు వాటి ఇష్టం ప్రకారం పెంచుకుంటూ పోతూ ఉంటే కేంద్రంలో ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఈ రెండూ కూడా ఏంటంటే వాటికి అనుకూలంగా ఒకరికొకరికి అనుకూలంగానే పోతున్నారు తప్ప ఇక్కడ పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వాటికి అనుకూలంగా మనం ఉండాలనే ఆలోచన కానీ ఈ ప్రభుత్వాలకి లేదు. కాబట్టి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలన్నీ కూడా నిన్నటాల నుంచి కూడా అనేక పోరాటాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువుల్ని తగ్గించి పేద ప్రజలకు అనుకూలంగా లేకపోతే ఇలాంటి పోరాటాలు రోజు రోజుకి పెరుగుతాయి తప్ప జనాల్లో ఒక ఆవేశం వచ్చిందంటే ఆ ఆవేశంతో ఇంకా ముందుకు పోయే ఆలోచన పోరాటాలు ఎక్కువవుతాయి తప్ప ఇటువంటి పరిస్థితిని తగ్గించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా కళ్యాణం కమనీయం వేద మంత్రాలతో, ముక్కోటి దేవతల దీవెనలతో నూరేళ్ల జీవితానికి నాంది పలికే మాఘమాసం పెళ్లిళ్లకు ఇదే శుభతరుణం. మూడు ముళ్ల సాక్షిగా రెండు మనసులు ఒకటయ్యే రమణీయ దృశ్య కావ్యం. మీ ఇంట శుభప్రదమైన వివాహ వేడుకలకు సరికొత్త కలెక్షన్లతో మీకు స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ వారి కంచిపట్టు చీరల వైభవం, కళ్యాణం పట్టు, దేవరాగం పట్టు, వస్త్రకళా పట్టు, సంప్రదాయ పట్టు, ఉప్పాడ పట్టు వంటి వేలాది రకాలు, ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించిన పట్టు చీరలు మా స్వంత మగ్గాలపై నేయించి మగ్గం ధరలకే అందచేస్తున్నాం. చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెళ్లి కుమారునికి కావలసిన సూట్స్, షర్వాణీస్, కుర్తా పైజామాలు, బ్రాండెడ్ రెడీమేడ్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, బెడ్ షీట్స్ పై 50% వరకు భారీ తగ్గింపు. నేడే విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.